opportunity for me. Naak first. नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल्स चूस्ते विजयनगर जिला मेंटड मंडल बड़ेवलस ग्राम में शनिवार जगनन्न सुरक्षण कार्यक्रम जरिगिंदी। ई कार्यक्रम में मंडल एंपीपी रेड्डी संजय सुनायडु मात्लाडुतू संक्षेम पथकालु मी इंटिकी मुंदुकु तीसुकोच्चि अंदेटट्लु चेस्तुन्नानु तेलिपारु। परिपालन सौलभ्यं कोरकु अनेक पथकाल द्वारा लब्धिदारुलु चेकूरुस्तुन्नारनि लब्धि चेकूरुस्तुन्नारनि वाटिनि प्रति ओक्करु विनियोगिंचुकोनि आर्थिकंगा अभिवृद्धि चेंदालनि कोरारु। అర్హత కలిగిన వారికి ఆదాయ కులంతో పాటు 11 రకాల పత్రాలను అందజేశారన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీసాల పార్వతి, ఎంపీటీసీ విజయలక్ష్మి, జేఎస్ఎస్ కన్వీనర్ కనిమెర్క త్రినాథ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గర్నాయుడు తదితరులు పాల్గొన్నారు। हामी सुरक्षा कार्यक्रम आना पादयात्र मन की मन कष्ट मन बाधन चूसी सुमार 3,000 किलोमीटर नड़चा जगनमोहन रेडी गारनक मन क्रोत रोड दिल्ली अतन कल मन समस्या मन मंडल समस्या इवन चुप्त आ रोज अत ग्रहिशा गत प्रभुत् అవినీతి గాని ఇంకేమైనా లంచాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ జరగకూడదని చెప్పేసి అదొక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో మన పేదలందరికీ కూడా ఒక పెత్తందారి వ్యవస్థ తీసుకొచ్చారు। పేదలు కూడా పెత్తందారులకు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మనం గుండెలు గారినట్టుగా పెద్దలు అన్నట్టుగా సుమారు ఇంటికి 100,000 రూపాయలు తక్కువ కాకుండా అందరికీ వస్తుంది। అంటే యావరేజ్గా చూసుకుంటే ఒక 3 లక్షలు రావచ్చు, ఒక 4 లక్షలు రావచ్చు, ఒక 5 లక్షలు రావచ్చు, 1 లక్ష రావచ్చు। ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అతను? మన అందరూ కూడా బాధపడకూడదు। గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ నేను పునరావృతం చేస్తే మళ్ళీ నేను ఓటు అడిగే కోల్పోతానని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తుంటే మనం రేపు పొద్దున్న మంచి పరిపాలన అందించిన వ్యక్తికి మనం ఎందుకు ముఖం కొట్టాలా? లేదు, ఈ పెన్షన్ విధానం మళ్ళీ పాత పద్ధతుల్లో కదా 20 రోజులు అందుకునే విధానం మనం వెనక్కి వెళ్తామా? మీరు చదువుకుంటారు కొంతమంది ఎవరో ఒకటో రెండో లేకపోతే చదువుకుంటారు అప్పుడు దేవమూర్తి చదువుకుంటారు। ఇప్పుడు మనం ఎక్కడ చదువుతున్నాం? ఒక కరెంట్ వచ్చింది, ఒక ఫ్యాన్ కింద, ఒక ఏసీ కింద మన పిల్లలు మనం చదువుతాం, మనం వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి మన పిల్లల్ని వ్యవసాయం చేసుకోవాలని చెప్పారు। విజయనగరం జిల్లా మెంటడ మండలంలోని జక్కువ గ్రామంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమంలో అభివృద్ధి పథకాలే అభ్యర్థులు గెలుపిస్తాయని అన్నారు। ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మండల ఎంపీపీ రెడ్డి సంజయ సునాయుడు తెలిపారు। గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేయడం జరిగిందని, పథకాలు మంజూరు కాకుండా మిగిలిన ఉన్న ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు। ఈ సందర్భంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, పంచాయతీ విస్తరణ అధికారి విమలా కుమారి, సర్పంచ్ లచ్చిరెడ్డి సత్యవతి, ఎంపీటీసీ కర్రి సంధ్య, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లచ్చిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు। ఈ గడప గడపకు కార్యక్రమంలో 90% పనులు నెరవేరాయి। ఇవే కాకుండా మిగిలినటువంటి శాతం పూర్తిగా 100కి 100% సంక్షేమ పాలాలన్నీ ప్రజలకు అందాలనే సదుద్దేశంతో ఈ రోజు ఈ 11 రకాల సర్టిఫికెట్స్ ఈ రోజు మీకు అందజేయడం జరుగుతుంది। కాబట్టి మీరందరూ ఒకటే విషయం ఆలోచించాలి, గతంలో ఎన్నో ప్రభుత్వాలు మన రాష్ట్రాన్ని పాలించాయి, అయితే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గల ముఖ్య వ్యత్యాసం ఏంటో మీరందరూ గమనించాలి। వాలంటీర్లకు సచివాలయ వ్యవస్థ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా అసలు సురక్ష కార్యక్రమం మనం ముందుకు ఏర్పాటు చేసుకున్నాం।
గతంలో ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నట్టుగా టెంపురనే ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్నటువంటి నియోజక పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను సందర్శించి మీరు గడప గడపకి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మన ఎమ్మెల్యే మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజేందర్ గారు మీ గ్రామం కూడా వచ్చారు. మన మండలాంతరం కూడా తిరిగా కుటుంబంలో ఎవరైనా అడవులను ఎండిపోతే ఆ అడవిని గుర్తించడానికి జగనన్న చిరునామా కార్యక్రమం 1902 కార్యక్రమం కూడా ప్రవేశపెట్టారు. ఇంకా జగనన్న చిరునామా కార్యక్రమాలు ఉండిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అడవులేని వాళ్ళు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన మండలంలో 4వ తారీఖు నుంచి మొదలు పెట్టాం. ఈరోజు 15వ సజ్జలారు ఈరోజు ఇంకా ప్రారంభం వద్దండి. విజయనగరం జిల్లా దత్తిరాజారి మండలం పెదకాద గ్రామంలో గడప గడప ఉన్న ప్రభుత్వ కార్యక్రమంలో గజపతి నగర ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందించే విధంగా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏం చెప్పావో పనులు పిగిలిపోతుంది సార్. మళ్ళీ ఏడు కావచ్చు చెప్పాలి. నాలుగు షిఫ్ట్ కాల్సి సార్ సైడ్ ప్రాబ్లం ఉంది. ఎండమెంట్ కావాలా? ఎండమెంట్ తీసేస్తాం పోయి మరి ఎండమెంట్ కావాలన్నట్టు పెట్టాలి. విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఎంపీపీ చల్ల చల్లంనాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది నాడు నేడులా కంప్లీట్ చేయమన్నారు సార్. ఒకే ఒకటి ఉంది సార్, అది చిన్నతామరాపల్లి. ఇది ఒకటే స్కూల్ రెడీనెస్ పెట్టలేదు సార్, మిగిలినవన్నీ రెడీనెస్ పెట్టాలి సార్ నాడు నేడులో. అంటే డియో గారు చెప్పారు సార్, అంటే సర్దుబాటు చేశారు సార్. అదే సార్, అదే అంటే నాకు చెప్పారు సార్, నేను చెప్పేటప్పుడు డియో ఆఫీస్ ఫోన్ చేశాను సార్. లక్ష్మణరావు గారు ఆయన ఐటీ సార్ ఉంటారు. ఉందా లేదా ఉందని చెప్పి మీరు అనుకుంటే చెప్పండి.
జంగిల్ క్లియరెన్స్ కూడా తాగేస్తున్నారు. మేము లేకుండా జరిగింది సార్. మేము యాభై తొమ్మిది మెయిన్ అంగన్వాడీ సెంటర్ లో 11 మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ లో ఉన్నాయి. ఒకటి మాత్రం ఈ మధ్య మనం దేవుపల్లిలో అంగన్వాడీ కార్యకర్తని తొలగించడం జరిగింది. అక్కడ పోస్ట్ వేకెంట్ ఉంది. అక్కడ హెల్పర్ కి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆయా పోస్ట్ మనం ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 3 నెలలు మనము 2 ఆయా పోస్టులు మనం ఫిల్ చేయడం జరిగింది. కొండ కింద ఒకటి, వేడ్రామ్ ఒకటి. అట్లనే ఇప్పుడు మనకి 4 నెలల్లో 4 అంగన్వాడీ సెంటర్స్ వర్క్ అవుతున్నాయి. ఒకటి లేట్ గా అవుతుంది, ఆన్ అవుతుంది. అట్లనే బడపల్లి కూడా కంప్లీట్ అయింది. పెయింటింగ్స్ అవి వర్క్ ఉంది. అదైతే మనం మన క్యాన్సల్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా బండపల్లి మండలం గొట్లాం రైల్వే ట్రాక్పై అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహానికి సంబంధించిన కేసు మిస్టరీని ఛేదించి హత్య కేసుగా నిర్ధారించారు బండపల్లి పోలీసులు. లారీ డ్రైవర్ జగదీష్ యాదవ్ను ప్రయాణికులుగా నటించి పథకం ప్రకారం హత్య చేసినట్టు పట్టాలపై పడేసి ఐరన్ రాడ్తో లారీతో పరారైన నిందితులు. 5 అనుమానితులు అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న 2 ప్రధాన నిందితుల కోసం గాలింపులు చర్యలు చేపట్టారు పోలీసులు. ప్రధాన నిందితులిద్దరిలో A2 నిందితుడు అర్నే ధనుంజయని సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ లంక అప్పలనాయుడు. బండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మనం గవర్నమెంట్ రైల్వే పోలీస్ వారిని అనుమానాస్పద వేసుకుని నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే చనిపోయాడో వాళ్ళ బ్రదరు అజిత్ సింగ్ యాదవ్ కంప్లైంట్ మీద వాళ్ళ బ్రదర్ని ఎవరో చనిపోయి ఐరన్ పట్టుకుపోయినట్లు ఆయన మనకి విజయనగరం రైల్వే పోలీసులు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళు కేసు ఆల్టర్ చేసి 20వ తేదీన మనకి 302, 379, 120, 201, 411 కేసు కింద మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ చేసినాకనే మనం దర్యాప్తు చేపట్టడం జరిగింది. అదే మరోసారి 21వ తేదీనే మనం ఇందులో A5, A6, A7 అనేది ఐరినటువంటి A1 నుంచి A7 మొత్తం ఇందులో 7 ముద్దాయి ఇందులో ఈ నేరంలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా ఏదైనా ఒక నేరం చేసి ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడం వల్ల వాటిని అధిగమించడం కోసం చేశారు. ఈ 7 కూడా మళ్ళీ ఈ నేరం చేసిన 15 రోజుల ముందే కూడా అందరూ ఒకసారి కలుసుకోవడం జరిగింది. కలుసుకొని కంపల్సరీగా ఏదో ఒక నేరం చేసి మనందరం కూడా వచ్చినటువంటి దీన్ని సమానంగా పంచుకొని ఈ ఆర్థిక పత్రి నుంచి ఉండేక్కడైన దీని మీద A1 నుంచి A4 నలుగురు కూడా వీళ్ళు లారీ డ్రైవర్లు. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ఈ రూట్లో వస్తున్నా మనకి రాయగఢ్ నుంచి ఈ వెహికల్ ఫాలో అవడం జరిగింది. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే కన్నా ఎవరైనా క్లీనర్ లేనటువంటి సింగిల్ ఉన్నటువంటి డ్రైవర్ని టార్గెట్ వాళ్ళు. ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత A1 నుంచి A4 వరకు ఫాలో అయ్యి వాళ్ళు మర్డర్ చేయడం జరిగింది. తర్వాత A5, A6, A7 కూడా ఈ మర్డర్ చేసినటువంటి ప్రాపర్టీని తీసినప్పుడు కూడా వాళ్ళు కొన్నారు. మనం A5, A6, A7 మేము 21వ తేదీన అరెస్ట్ చేసాము. అదేవిధంగా 22వ తేదీన మనము A3, A4ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు A2 ఆర్నే ధనంజయ నాయుడు అని ఈయనది కూడా సాలూరు. ఈయన ఇంతకుముందు లారీ ఉండేది, ఈయన కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల లారీ అమ్మేశాడు. ఆ విధంగా ఇతను ఈ నేరం చేసిన వెంటనే పోలీసులు పట్టుకుంటాని ఈయన హైదరాబాద్ బయలుదేరిపోయాడు. వచ్చేటప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఈరోజు బోర్డర్ సెల్పేట్ జంక్షన్ దగ్గర మధ్య 1 గంటకి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ఇతను ఏమన్ను హరికుమార్ హరి ఈశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా ఏదైతే వెహికల్ రక్కీ చేయడం కోసము మటర్ చేయడానికి రక్కీ చేస్తారో ఆ మోటార్ సైకిల్ కూడా ఆయన దగ్గర నుంచి మనం ఈరోజు AP-31CV-4699 ఇన్న మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను ఆ రోజు ఏదైతే థాట్లో ముద్దాయిని యూఎస్ అంటారు ఆ థాడును కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ A1 మనకి పర్పల్సి ఉంది. A1 కోసం కూడా మనం టీంలో డిప్లై చేసుకుంటాము, వేగంగా పట్టుకుంటామని ఆశ్చర్యం చూస్తున్నాం. ఈ సందర్భంగా
విజయనగరం మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్ కుర్రాయి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డి సంజయస్ నాయుడు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆదాయ కుల ధృవీకరణ పత్రాల కొరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేదని, మీ ఇంటి ముందుకే పత్రాలు తీసుకువచ్చిన ఘనతను సాధించుకున్నామని చెప్పారు. గిరిజన పంచాయతీ గల ఉద్దంగి సచివాలయంలో రైతులు కౌలు రైతుల కార్డులు పొందాలని, ప్రభుత్వం నుండి వచ్చిన 11,000 ఆర్థిక సహాయం పొందాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుర్రాయి గౌరీశంకర్రావు, దాట్ల హనుమంతరాజు, కోనేరు సర్పంచ్ శ్రీరాములు, ఉప సర్పంచ్ పాచిపెంట రమ, ఎంపీడీఓ త్రివిక్రమరావు, టి వెంకట్రావు, ఏపీఎం దేవుడు బాబు, సచివాలయ కన్వీనర్ మేరక త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ సచివాలయం పెట్టక ముందు ఈ పెన్షన్ కార్యక్రమాలు అంటే మనకు తెలియనే కాదు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెక్రటరీ రావడం, పెన్షన్ ఇవ్వడం, 1-2 తేదీలు రావడం, తర్వాత నెట్ పని చేయకపోవడం, మన అవాతాతలో రచ్చబండ దారో టీ కొట్టు దారో ఈ పెన్షన్ కి ఎదురు చూడడం కార్యక్రమాలు ఉండేవి. అది మనం చూసి మన ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆలోచించి ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మన వాలంటీర్ సోదరులు మరి మండల ఎంపీ గారికి మరి అవకాశం మీరు చాలా చెప్పారు. అయితే ముందుగానే జగనన్న సురక్షలో తెలుసుకునేటంటే మా గ్రామంలోను గాని మండలంలోను గాని ఇతర పక్క మండలంలో గాని వచ్చేసి ఆయా ఆ కుటుంబానికి వచ్చేసి క్యాస్ట్ అనేది పాత ఇప్పటి వరకు ఎక్కడా లేదు సార్. మరి అతనికేమో పెన్షన్ కి వృద్ధాప్య పెన్షన్ కి ఎలిజిబుల్. అయితే మేము పెట్టేటప్పుడు ఒక ఆధార్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు మాత్రమే పెట్టను సార్. పోరాలను జక్కులను బాగా పనిచేసే పరిస్థితి ఉంటుంది, అయినప్పటికీ ప్రయత్నం అనేది మేము చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు అసలు మీకు అవన పనుల గురించి చెప్పమంటే ఇది చాలా మంచి. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది పెద్దలు చెప్పినట్టు అందరూ చెప్పినట్టుగా మీ కార్యక్రమం, మీకోసం పెట్టిన కార్యక్రమం. సుమారు 4 పంచాయతీలు కలిపి 500 లబ్ధిదారులు అప్లై చేశారు అందరూ అన్ని కావాలని, కానీ ఇక్కడ చూస్తే మనం అంతమంది లేము. ఇవన్నీ ఎందుకు అంటానంటే కార్యక్రమం మీకోసం అయినప్పుడు సుదీర్ఘ దూరాలు ప్రయాణించే రోజులు ఆ రోజు ముఖ్యం ఉండేవి. విత్తనాల గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదో పసుపు కుంకం మీటింగ్లు చెప్పేసి మండలానికి తీసుకెళ్ళి లేకపోతే నియోజకవర్గం తీసుకెళ్ళి ఆ స్థాయి రోజులు పోయాయి. ఈరోజు మీ పక్కన పంచాయతీకి రావడానికి మీకోసమే కదా ఈ సర్టిఫికెట్స్, క్యాస్ట్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేవైనా సర్టిఫికెట్స్. ఇక్కడ నుంచైనా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని అసలు మేము ఏం చెప్తున్నాం, ఇక్కడ ఏం జరుగుతుంది, మండలంలో ఏం జరుగుతుంది, మీ గ్రామాల్లో ఏం జరుగుతుంది మీరు తెలుసుకోవాలి. మండలంలో సుమారుగా 4 పంచాయతీలు ఉన్న సెక్రటరీ సచివాలయం మీ విలేజ్, ఇక్కడ ఈ సచివాలయం ఎక్కడా కూడా 3 విలేజ్ల కంటే ఎక్కువ లేవు, అది 2 విలేజ్లు. 4 పంచాయతీలు ఉన్న గ్రామం ఉద్దీన్ సచివాలయమే. ఇది మేము గర్వకారం చెప్పుకుంటాం, ఎందుకంటే ఈ మూలలో ఉందని చెప్పేసి కాక 4 పంచాయతీలు ఎక్కడా లేదు, 4 పంచాయతీలు ఉన్న సచివాలయం ఇది ఒకటే ఉంది. మీకు మేము గౌరవం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ కష్టాలు సుఖాలు తెలుసుకోవాలని చెప్పేసి సురక్షా కార్యక్రమం పెట్టి ఆ రోజు పాదయాత్రలో కానీ మొన్న వచ్చినటువంటి మన మినిస్టర్ గారు గడప గడప వచ్చిన కార్యక్రమంలో కానీ ఇంకెవరైనా అరుగులు మిగిలిపోతే ఈ కార్యక్రమం పెట్టాం. తర్వాత ఇందులో చూస్తే చెప్పమంటారా, 0 ఉంది యాక్చువల్గా. అయితే కౌలు రైతులు అంటే ఒక భూ ప్రస్థానదారుడు 2.5 ఎకరాలు ఉంటే కౌలుకు చేసుకున్నంటే అసలు సుమారు భూమి లేకుండా ఉన్న వాళ్ళకి 1 ఎకరా ఇస్తే. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో మంగళవారం జిల్లా ప్రాదేశిక సభ్యులు లెంక సన్యాస అప్పలనాయుడు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారని, త్వరలో జగనన్న ఎన్నికల్లో డిప్యూటీ సీఎం రాజన్న దొరకు ఓట్లు వేసి జగనన్ను ముఖ్యమంత్రి చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సంజయస్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరూ నెరవేర్చి తనదైన శైలిలో మాట నెగ్గించుకున్నారని, జగనన్నకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని చెప్పుకొచ్చారు. ప్రతి కార్యకర్తను గెలిపించుకోవాలని. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ త్రివిక్రమరావు, సర్పంచ్ వీరమ్మ, ఎంపీటీసీ సునీత, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రత్నాకర్, మధు తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే నాకు ఓటేస్తే నేను పలాన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తానని చెప్పేసి 2019లో మనకి సీఎంగా క్రమశిక్షణ చేశారు. ఈ 4 సంవత్సరాల పరిపాలనలో బడుగు బలహీన వర్గాలు కానీ పేదలకు కానీ అందరం కూడా ఒక పేదలు కూడా పెత్తందరి వ్యవస్థ తీసుకురావాలని చెప్పేసి ఒక రైతు భరోసా కానీ ఒక చేయూత కానీ మహిళలకి చేదోడు కానీ లేదా అమ్మ ఒడి కానీ విద్యా కానుక విద్యా దీవెన ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఎందుకంటానంటే నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమని 2 సంవత్సరాల పరిపాలన ఒక్కేసి ప్రజల కష్టాలు ఇంకేమైనా బాధలు ఉన్నాయని తెలుసుకుని గడప గడపకి వెళ్ళమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేని కూడా పంపించారు. ఆ నియోజకవర్గ పరిధిలోనటువంటి మన ఎమ్మెల్యే గిరిజన శాఖ మంత్రి రాజేందర్ గారు కూడా మీ ఊరు వచ్చారు. అలాగే మన మండలం మొత్తం కూడా కంప్లీట్ చేశాం. ఆ గడప గడపలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇంకేమైనా అర్హులు కానీ మిగిలిపోతే జగన్ అన్నకు చెబుదామని కార్యక్రమం ప్రవేశపెట్టారు. 1902 కార్యక్రమం ప్రవేశపెట్టి సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ఫోన్ ద్వారా తెలుసుకోమని చెప్పేసి అన్నారు. ఇంకా జగన్ మంచి మంచి చేసినటువంటి వ్యక్తి మనం వెనుకోకుండా నిలబడాలి. అది ఎందుకంటానంటే ఈరోజు ఈ సురక్ష ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం సోమవారం మండలంలో గల గుమ్మడిగండ వలసంపేట పంచాయతీ సచివాలయం మండల తహసీల్దార్ శ్రీనివాస్ నాయుడు అంపిడివో హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల వెంటనే పరిష్కారం అయ్యే విధంగా జగనన్న సురక్ష క్యాంపులు ఈ ఏర్పాటు చేసి పరిష్కారం చూపుతూ వారికి అదే రోజు సర్టిఫికేట్లు మంజూరు చేసి ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. సచివాలయ పరిధిలోని ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరియు మన శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంతటి పారదర్శకత పాలన చేస్తున్న ముఖ్యమంత్రికి మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. అలాగే గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ మన జగన్ వచ్చింది ప్రతి ఊరికి గ్రామ స్వరాజ్యం ప్రతి ఇంటికి మనిషిని పంపించడం మీ ఇంట్లో ఏం కావాలి మీకు ఏం పథకాలు కావాలి అని చెప్పేసి అడిగి వాలంటీర్ ద్వారా సచివాలయంలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందజేస్తున్నారు. మరి గ్రామ స్వరాజ్యం ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి అమ్మ మీకు ఏమైనా కావాలా అడిగిన ప్రభుత్వం ఎవరైనా ఉందా? మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, అది జగన్ సర్టిఫికేట్ కావాలంటే వారం రోజులు జరగాలి, వారం రోజులు జరిగిన తర్వాత అది దయచేస్తున్నారు లేకపోతే ఇప్పుడు అలా కాకుండా మనం సర్టిఫికేట్ పెట్టుకుంటే వాలంటీర్ ద్వారా సచివాలయానికి వచ్చి సచివాలయం నుంచి వాలంటీరే మీకు ఇంటికి తెచ్చేవాళ్ళు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఈ కార్యక్రమంలో పెట్టుకుంటే అందరికీ తక్షణమే వస్తాయి. ఈ ప్రతి ఉద్దేశం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమం కావాలన్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఉచితంగా ఎన్ని సర్టిఫికేట్లు కావాలన్నా ఉచితంగా ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా ఏ కుటుంబమైనా సరే ఒక్కరు కూడా ఉండకూడదనే ఒక ఏకైక లక్ష్యంతో 99.5% హామీలు అమలు చేసి ధైర్యంగా ప్రజల ముందుకు వస్తుంది. దేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ అనుకోండి, ఎవరు ఎక్కడ ఏ చేపలు ప్రతి ఒక్కరికి కూడా స్థాపించడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఇంటింటికి కూడా వాలంటీర్ల ద్వారా మొత్తం ఎవరికి ఏ పథకాలు అమలు జరుగుతున్నాయో లేవో చూసుకునే పరిస్థితి, ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయో కనుక్కునే పరిస్థితి ఇటువంటివన్నీ ఉన్నాయి. వాటిలో భాగంగా గత 4 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలని అమలు చేయడం జరిగింది. ఇంకా ఒకటారా ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేస్తారు. అయితే 2023-2024 సంవత్సరానికి సంక్షేమ క్యాలెండర్ అనేసి ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా నెలవారీగా ఏ పథకాలు అమలు జరిగాయి ఇంకా ఏ పథకాలు అమలు జరుగుతాయనే
అనకాపల్లి జిల్లా చోడవర నియోజకవర్గ బుచ్చేపేట మండలంలో వడ్డాది గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు అరుంధతి సేవ సంఘ ఆధ్వర్యంలో గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు ఏలుసూరి ఘాటిలు మాదిగ ఉద్యోగ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం మాట్లాడుతూ మహాకవి నవయుగ చక్రవర్తి గబ్బిలం లాంటి ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి సమాజంలో ఉన్న తారతమ్యాలను అసమానతలను చాటి చెప్పారన్నారు. ఎన్నో సమాజానికి ఉపయోగపడే రచనలు రచించారని ఆయన కవిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని మహాజన సౌదిలిస్ట్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఏలుచూరి ఘాటికలు మాదిగ అన్నారు. హలో మాదిగ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ వారంలో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా 30 లక్షల మంది మాదిగలు సమీకృతం అవుతున్నారని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఎస్సీ ఏబీసీని ఉమ్మడి వర్గీకరణ కోసం 29 ఏళ్లుగా కష్టపడి తిరుగుతున్నారు. ఇది చివరి తీసుకొచ్చింది, ఇది చివరి మెట్లో ఉన్నాం. అంటే త్వరలోనే వర్గీకరణ సాధించుకోబోతున్నాం కాబట్టి మాదిల యొక్క ఉనికి, మాదిల యొక్క ఎంతమంది ఉన్నారు తెలియాలి కాబట్టి హైదరాబాద్లో వచ్చి ఆగస్టు 2వ వారంలో అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది కాబట్టి లక్షలాది మంది మాదిలు అక్కడ చేరుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించి ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గవర్నీలు ఎల్సూరి ఘాటిల్ గారు సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడుతూ పాటు ఈరోజు విశ్వనవి గుర్రం జాషువా గారు, మనందరికీ తెలుసు చాటి కాపర్లో ఒక పద్యాలు ఉంటాయి, ప్రజలతో హరిశ్చంద్రనే ఏం చేస్తా హరిశ్చంద్రనే హరిశ్చంద్ర నాటకం చూస్తారు. హరిశ్చంద్ర పద్యాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే మన బాధ్యత జాతి పెట్టాయన గుర్రం జాషువా గారు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆ యొక్క ఏదైతే కాటికాపరగా ఉంటే ఆ శ్మశానంలో ఉండో తను అనుభవించాడో అదే విషయాన్ని నేను ప్రపంచానికి చాటిపెట్టాను. మనలో మార్పు రావాలంటే మనలో ఎక్కువ శాతం ఉద్యోగాలు రావాలని కోరుకునే వాళ్ళంతా కూడా రేపు ఏబీసీడి వర్గీకరణకు పార్లమెంటు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా అన్నగారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. మన నరేంద్ర మార్గత నీతి కాక మొన్న వరంగల్లో కలిశారు, మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు చట్టపతి కల్పించడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్ర 29 పాటు పోరాటం చేస్తున్నటువంటి వర్గీకరణను మీరందరూ కృతజ్ఞతతో ఉండి మనందరికీ మందకృష్ణ మాదిగారికి మద్దతు పలికి రేపు ఆగస్టు 2వ వారంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఒక పెద్ద స్లోగన్తో హలో మాదిగా చలో హైదరాబాద్ హలో మాదిగా చలో హైదరాబాద్ హలో మాదిగా. ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లి మండలం చిన్నవరంపాడు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొంది లారీ. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో 2 మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పాక్షికంగా గాయాలైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ ఢీకొట్టడంతో నుజ్జునజ్జైంది ఆర్టీసీ బస్సు. తిరుపతి వైపు నుండి కడప వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సును చెన్నై వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. No.
కడప జిల్లా పొద్దుటూరు రాయల్ కౌంటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వైసీపీకి ఎక్కడ సహకారం లేదని, ప్రచారం మాత్రమే ప్రత్యేక హోదాకు బదులుగా గత ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని, పొత్తుల మీద ఢిల్లీ నాయకులు పెద్దలతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని కొర్రపాడు రోడ్లో మున్సిపల్ పెట్రోల్ బంకు పక్కన మంత్రుల చేత ప్రారంభించిన రాచమల్లు వారి రాజన్న భోజనం మూడవ రోజు సందర్భంగా పులగం చెనకాయల చట్నీ, నెయ్యి పచ్చి పులుసు అక్కడ విచ్చేసిన ప్రజలకు వడ్డిస్తున్నారు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వారి సతీమణి రాచమల్లు రమాదేవి. అనంతరం ప్రజల మధ్యలో ప్రజలతో పాటు భోజనం చేసి అక్కడికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీములపల్లి లక్ష్మీదేవి నాగరాజు, ఏఎన్యుడి చైర్మన్ గురుమోహన్, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ కల్లూరు నాగేందర్ రెడ్డి, అవార్డు కౌన్సిలర్ వరకుటి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైడ్
మన వాళ్ళకి ఇందో రెండు ప్లేట్లు తెమ్మా. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి న్యూస్. నమస్తే.